నమస్తే, వెల్కమ్ టు వచ్చాన. నేను సిరి. డబ్బులు లేక వైసీపీ పార్టీ అంటే ఏదైతే కార్యాలయం ఉంటుందో అవి మూసివేస్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది? మరి వైసీపీ పార్టీ దగ్గర పార్టీలు నడిపే అంటే కార్యాలయం నడిపేంత డబ్బులు లేవా? అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి మన వీక్షకులు. సార్, ఇక్కడ చూస్తుంటే వార్తలు ఏంటంటే వైసీపీ కార్యాలయాలు మూసివేత, ఏంటంటే డబ్బులు లేక అంటే అద్దెలు కట్టలేక వైసీపీ కార్యాలయాలు మూసివేస్తున్నారు. ఏంటి మరి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కార్యాలయాలకి అద్దెలు కట్టేంత కూడా లేదంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదని కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్కొక్క ఓటర్కి 400,000 ఇవ్వగలిగిన కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. ఆయనకి ఉన్న ఆస్తులన్నీ హిడెన్ ఆస్తులు వదిలేసేయండి, అంటే కంటికి కనపడని ఆస్తులు. కంటికి కనపడే ఆస్తులే చాలా ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల జప్తులోనే 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అవి కాకుండా ఆయనకున్న సాక్షి పేపర్ మీడియా, తర్వాత చాలా సిమెంట్ ఫ్యాక్టరీ, అలాంటి ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఆయనకి డబ్బులకు ఆయన కొద్దు లేదు. ఆయన ఇప్పుడు తన సొంత డబ్బులు పెట్టేమి పార్టీని నడపడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా సరే స్థానిక నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో చేయాలనుకుంటారో వాళ్ళతోనే డబ్బులు పెట్టిస్తాడు తప్ప ఆయన ఏమి పెట్టుకుని చేయడు. ఇంకా పైగా ఎప్పుడైనా టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఇంకా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నాడు అనేది వాళ్ళందరూ కూడా చెబుతున్న మాటే. ఎందుకు అంత ఎందుకు ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన చాలా ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచిన వ్యక్తి, మ్యాక్డవెల్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు సౌత్ ఇండియాకి, అంతకుముందు ఉదయం అధిపతులు, వాళ్ళకు కూడా వీళ్ళలాగానే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆయన పోటీ చేయడానికి కూడా ఆయన 600 కోట్లు 800 కోట్లు నెల్లూరు ఒంగోలు నుంచి పోటీ చేయడానికి అడిగితే డిపాజిట్ చేయమని అడిగాడంట. 600 కోట్లు అన్ని కోట్లలో ఉన్నాయి వీళ్ళ వ్యాపారాలన్నీ. ఎంపీగా ఆయన అక్కర్లేదు. ఇప్పుడు ఆయన డబ్బులు ఆయన పెట్టుకుంటాడు కదా, నీ దగ్గర డిపాజిట్ పెట్టి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన హర్ట్ అయ్యాడు, నేను ఇంతకాలం నుంచి మేము ఈ పార్టీలో ఉండి మమ్మల్ని ఈ మాట అన్నాడని ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళటం, తెలుగుదేశంలో టికెట్ కంటెస్ట్ చేయటం అన్ని జరిగింది, గెలవటం జరిగింది. అండ్ ఆయన ఏంటంటే ఎప్పుడైనా సరే ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే వాళ్ళు డబ్బులు చివరి నిమిషంలో పెడతారో పెట్టరో అది నా దగ్గరే పెడితే నేనే ఖర్చు పెడతా కదా అన్నట్టుగా ఆయన కొంత ఎంతో కొంత ఆయన ఎంత డబ్బులు ఉన్నప్పటికీ ఎక్కడ ఏ అవకాశాన్ని 1 కోటి రూపాయలు కూడా ఆయన ఏం వదలడు. అవకాశం ఉన్న చిన్న చిక్కీ మీద వచ్చే కమిషన్లు కూడా, చిన్న పిల్లలకి ఇచ్చే వాటి మీద కూడా ఆయన తీసుకున్నాడు, తీసుకుంటాడు. పిసక కుంభకోణంలో కానీ, లిక్కర కుంభకోణంలో కానీ, గనుల కుంభకోణం కానీ, ఏ ఎంతదైనా సరే ఏది వదలడం అనేది ఆయనకి తెలుసు అందరికీ. ఇప్పుడు వాటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవాళ ఇసుక దీని మీద జరుగుతుంది, డిక్కరాటి మీద జరుగుతున్నాయి, గన్నుల మీద జరుగుతున్నాయి, పవర్ పర్చేసింగ్ వీటి మీద కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే మీరు అడిగారు అట్లాంటిది జరుగుతున్నప్పుడు మైలవరం కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం వసంత కృష్ణప్రసాద్ గెలిచిన నియోజకవర్గం, అప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఇంకొక ఆయన తిరుపతిరావు అని ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన టైంలో వీళ్ళ పార్టీకి చెందిన ఎవరు నాగిరెడ్డి గారు ఎవరో వాళ్ళ ఇంట్లో పెట్టారు, ఆయనకు సంబంధించిన బిల్డింగ్లో పార్టీ ఆఫీసు ఫ్లెక్సిబుల్ అయి పెట్టారు, ఎలక్షన్ల వరకు జరిపారు. అప్పుడంతా పార్టీయే చూసుకుంది. కానీ ఆ తర్వాత నిర్వహణ చేయాలంటే పార్టీ నుంచి రాదు, ఇక వాళ్ళు పార్టీ అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంతే, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమి పట్టించుకోరు. మరి ఆయన కూడా మరి తను ఎంత పార్టీ నాయకుడైనా బిల్డింగ్కి అద్దె రాకుండా పార్టీకి నడపమని నడపడు కదా, వెళ్ళగా ఒక నైట్ ఆ ఫ్లెక్సీలు అవి తీసేసి వేరే దానికి అద్దెకించుకుంటారు. ఎవరైనా చేసేది అదే, మళ్ళీ 5 ఏళ్ల నాటికి కదా అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అన్నట్టు ఉంటాయి. కానీ ఇప్పుడు అధికారాంతమున చూడలేవలే అధికార అయ్యవార్ల చక్కదనములని ఎవరో ఒక కవి రాశాడు, అధికారం ఉన్నంతకాలం అందరూ బాగానే బ్రహ్మాండంగా వెలిగిస్తారు పవర్, కానీ అధికారాలు పోయిన తర్వాత అసలు బతుకు బయటపడుతుంది. అట్లాగే ఇది ఇప్పుడు కుప్పంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కుప్పంలో పోటీ చేసిన భరత్ అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా ఎవరికి అందుబాటులో లేడు, అక్కడ కూడా తీసేసి హోటల్ పెట్టేశారని కూడా చెబుతున్నారు, ఏదో హోటల్కి ఇచ్చేశారు ఆఫీస్ భవనాన్ని. అట్లా ఎవరైనా అద్దు ఇవ్వనంతకాలం ఇవ్వకపోతే ఎవరు మాత్రం బిల్డింగ్ ఓనర్ చూరుకుంటారు? ఇప్పుడు ప్రతిసాట జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్లు లేవు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్లు ఉన్నా కూడా పార్టీ పార్టీయే ఆదాయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పట్టించుకునే దశలో ఉండడం ఆయనకు అనవసరం కూడా. తర్వాత అట్లా అని స్థానిక నాయకులు కూడా ఇవాళ ఇవన్నీ చేస్తే రేపేమన్నా టికెట్ ఇస్తారని గ్యారంటీ వాళ్ళకి లేదు, కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు చేయాలి ఈ ఖర్చు అంతాను?
ఇప్పటికే పెట్టింది అనవసరం, తర్వాత చూసుకుందాం. 5 ఏళ్ల నాటికి అసలు పార్టీ ఉంటుందో ఉండదో, అసలు ఆయన మరి ఇక్కడ ఉంటాడా ఉండడా, తర్వాత పార్టీ ఇప్పటికీ సరైన పందాలో వెళ్ళటం లేదు, ఆయన కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండా దుందుడుగా నిర్ణయాలు తీసుకుని 36 మంది మా పొలిటికల్ హత్యలు రాజకీయ హత్యలు అయినాయి అని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏదయ్యా బాబు ఆ లిస్టు ఇవ్వమని అడిగితే లిస్ట్ ఇవ్వగలిగిన స్థితిలో వాళ్ళు లేరు. ఆ లిస్టు కనుక ఇస్తే వాళ్ళ బండారం బయటపడిపోతుంది కదా. ఇలాంటి అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేసి రాజకీయాల్లో నెగ్గుకొస్తామంటే పూర్వం రోజులు కాదు. ప్రతిదీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు చూపించమని అడిగే రోజులు వచ్చినాయి జనాలు. ఇవాళ కిందసారి ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన, ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం ఒక కక్షపూరితంగా ఇక ఈయన్ని గెలిపిస్తే మన బతుకు బాగుండదు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వ్యక్తిని నమ్మి మోసపోకూడదు రెండోసారి అని నిర్ద్వందంగా ఓడిచ్చారు. అదే మరి మోడీ గారు 3వ సారి కూడా గెలిచాడు. ఎందుకు గెలిచాడు? కనీసం ఇచ్చిన హామీల్లో 60% 70% నెరవేర్చాడు అనే ఒక ఇది ఉండబట్టికే కదా నెరవేరుస్తాడనే నమ్మకం కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నమ్మకం పూర్తిగా కోల్పోయారు. ఆయన చెప్పేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల క్షేమం కోసం పనిచేయడు. ఆయనకు కావాల్సింది ఆయన అధికారం, ఆయన సొంత లాభం, ఆయన సొంత ఆస్తులు పెంచుకోవటమే తప్ప పార్టీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ లేదు. పార్టీ పట్ల లేదని కార్యకర్తలు నాయకులు ఫీల్ అవుతున్నారు. ప్రజల పట్ల లేదనేది 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలనలో మగ్గిపోయిన ప్రజలు పూర్తిగా నమ్మారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన్ని గెలిపించకూడదు అని. ఆయన అనుకున్నాడు ఆయన పరిపాలన ఎంతో బ్రహ్మాండంగా వెలిగిపోతుంది, నా రామరాజ్యంలాగా నేను పరిపాలించాను, అందుకే 175కి 175 వస్తాయని కూడా ఆయన బహిరంగంగా చెప్పాడు. అంత నమ్మకంతో ఆయనకు రాముడి తర్వాత మళ్ళీ నాదే రామరాజ్యం అనుకున్నాడు. కానీ ఆయన రావణాసురుడు కన్నా కఠినాత్మకంగా పరిపాలన చేశాడనేది ఆయనకు తెలియలే. ఆయనకి సలహాదారులు ఉన్నా కూడా చెప్పలే ఎన్ని లోపాలు జరుగుతున్నాయి అనేది. అంటే ఆయన వాళ్ళు చెప్పకపోయినా కూడా ఒక ముఖ్యమంత్రిగా అసలు ఏం జరుగుతుందని ఆయన సమీక్షించవచ్చు కదా. ఆయన సమీక్షించడానికి ఆయన ఒకేసారి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశాడు, అది అవినీతి మీద పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. తర్వాత ఈ బిల్డింగ్ ను కూలగొడతారని చెప్పాడు, ప్రజావేదికని కూలగొట్టేశాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కలెక్టర్లను పెట్టలేదు, ఎందుకంటే కలెక్టర్లని ఆయన అవినీతి కోసం ఉపయోగించుకుంటున్నాడు విషయాన్ని తెలుసు. ఇసుక దందాలు జరుగుతున్న దందాలు ఇవ్వని రాయమని చెప్పాడు. కలెక్టర్లని రాశారు అందరూ ఒకటే రకంగా రాశారు. ఈ రకంగా కలెక్టర్లని ఆయన సొంత లాభానికి వాడుకుంటున్నప్పుడు జరుగుతున్న నష్టం ప్రజలకు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతుంది. కాబట్టి ఆయన అందుకే ఇంకా పెట్టదలుచుకోవాలి. ఇంకా ఎందుకు కలెక్టర్లు అర్థం చేసుకోగలరు కదా ఈయన ఎటువంటి దుష్ట పరిపాలన చేస్తున్నాడు, పరిపాలనలో ఎన్ని లోపాలు జరుగుతున్నాయి, దానికి వాళ్ళు కూడా బాధ్యులే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా, మీరు ఆ రోజు ఒక్క మీటింగ్కి వెళ్ళారు మీ ముందు ప్రొడ్యూసర్స్, మీరు కూడా కొంతమంది ఉంటే కూడా ఉండొచ్చు ఆ రోజు కూడా కలెక్టర్లు, మీ అందరికీ తెలుసు ఆ రోజు ఏం చెప్పాడు, మీటింగ్ హాల్ కూడా కూల్చేయమన్నాడు. ఆ రోజు విధ్వంసాన్ని చూశారు, ఇవాళ వికాసం కోసం మనం మీట్ అయ్యాం. ఇది చరిత్రలో నిలిచిపోద్ది ఒక ఘట్టం, మరపురాని ఘట్టం ప్రజలకి. అదేమో మర్చిపోలేని ఘట్టంగా మిగిలింది, ఒక పీడకల్లాగా మిగిలింది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా ప్రజలకు వ్యతిరేకంగా జరిగింది. కాబట్టి ఎవరు కూడా అటువంటి ప్రభుత్వాలను మళ్ళీ కోరుకుని ఎన్నుకునే పరిస్థితి అయితే ఉండదు. రైట్.